మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ వస్తువులు అంటే ఈ పదార్థాలు పూర్తిగా ఖాళీ చేయకూడదండి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువుల్ని పూర్తిగా ఖాళీ చేసినట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం అనేది తగ్గుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇంట్లో ఎప్పుడూ ఖాళీ చేయకూడని వస్తువుల్లో మొదటిది బియ్యం అండి, అనగా ధాన్యం. ధాన్యలక్ష్మి స్వరూపం, అమ్మ అన్నపూర్ణాదేవి. బియ్యం ఎప్పుడూ కూడా అనవసరంగా పడేయకూడదు. మనం ఎంత తినగలమో అంతే వండుకోవాలి, కానీ ఎక్కువగా వండి కొంత తిని మిగిలింది పడేయడం లాంటివి చేస్తే ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున కాస్తో కూస్తో మిగిలితే దాన్ని ఏ పశువులకో పక్షులకో పెట్టాలి, కానీ చెత్తలో మాత్రం పడేయకూడదు. ఇక రెండవ వస్తువు ఉప్పు. ఉప్పు సముద్రం నుండి పుట్టింది, ఆ మహాలక్ష్మీదేవి తోబుట్టువు. అందుకే ఎప్పుడూ కూడా ఉప్పు నిండుకోకూడదు, అంటే ఖాళీ అవ్వకూడదు. అలాగని ఎక్కువగా తిని ఆరోగ్యాలు మాత్రం పాడు చేసుకోకండి. అన్ని నదులు కూడా సముద్రంలోనే కలుస్తాయి. అలాంటి సముద్రం నుండి వచ్చిన ఉప్పు చాలా శక్తివంతమైనది. మనుషులకు దృష్టి పోవడానికి, ఇంట్లో నెగిటివిటీ పోవడం కోసం కూడా మనం ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకంటే ఉప్పులో ప్రతికూల శక్తులను పోగొట్టి మనకు అనుకూలమైన శక్తులను పెంచే పవర్ అనేది ఉంది. మరి ఇక మనం మూడవ వస్తువు ఏందో తెలుసుకుందామా? పసుపు కుంకుమలండి. అన్ని రకాల శుభకార్యాలకు కూడా మనం ముందుగా పసుపు కుంకుమలను ఉపయోగిస్తూ ఉంటాము కదా. ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం పసుపు కుంకుమ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి కూడా పసుపు అనేది చాలా చాలా మంచిది అని చెప్తూ ఉంటాం కదా. ఇక పసుపు అన్ని దరిద్రాలను, అలాగే నెగిటివ్ శక్తిని బయటనే ఆపేసి లోనికి రాకుండా చేస్తుందనే పాత రోజుల నుంచి కూడా గుమ్మాలకు పసుపును రాయడం ఆనవాయితీగా ఉంది. అలాగే కుంకుమతో బొట్లు కూడా పెడతాము. అప్పుడు మన మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి. ఏదో మంచి గుడ్ వైబ్రేషన్స్ వస్తున్నట్లుగా అనిపిస్తాయి. అందుకే వీటిని మంగళ ద్రవ్యాలు అంటారు. ఇక ఖాళీ చేయకూడని నాలుగో వస్తువు ఏమిటో తెలుసా? నూనె అండి. అదే, ఏ నూనె అయినా సరే అవ్వచ్చు. వంట నూనె కానీ, పూజగదిలో నూనె కానీ ఎప్పుడు కూడా పూర్తిగా ఖాళీ చేయకూడదు. ఇక ఐదవ వస్తువు చూసుకున్నట్లయితే నీరు, అనగా గంగాదేవి. ఆ గంగామాత పూజగదిలో ఈశాన్యంలో ఒక చిన్న పాత్రలోనైనా సరే నీరు నింపి ఉంచండి. అలాగే వంటగదిలో కూడా ఎప్పుడూ కూడా మంచినీరు అనేది స్టాక్ ఉండాలి. పంచభూతాల్లో నీరు కూడా ఒకటి. మనకు ప్రాణం నిలిపేది జలం. అలాంటి గంగ ఎప్పుడూ ఇంట్లో ఉండాలి. ఇక ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయకూడని ఆరవ వస్తువు ఏమిటో తెలుసా? ధనం అండి. మనం డబ్బు భద్రపరుచుకునే చోటు నుండి పూర్తిగా ధనాన్ని ఎప్పుడూ కూడా ఖాళీ చేయకూడదు. వీలైనంత వరకు మంగళవారం, గురువారం, శుక్రవారాల్లో కానీ లేదా రాత్రి సమయంలో కానీ లోపల నుండి ధనాన్ని తీయకూడదు. ముందే తీసుకొని అవసరానికి తగినంత బయట ఉంచుకుంటే మంచిది. ధనం ఉంచుకునే ప్రదేశంలో చిన్న పచ్చకర్పూరం బిళ్ళ అనేది పెట్టినట్లయితే ఆ మహాలక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి పచ్చకర్పూరం యొక్క వాసన అనేది. వారంలో ఒక్కసారైనా సరే ధూపం ఇల్లంతా వేసినట్లయితే ఆ లక్ష్మీ అనుగ్రహంతో మన ఇంట ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు. మనం ఎప్పుడు ధనాన్ని గౌరవిస్తేనే ఆ మహాలక్ష్మి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. అంతేకాని విచ్చలవిడిగా ధనాన్ని వృధా చేయకండి. వీలైనంత, మీకు కుదిరినంత అవసరమున్న వారికి సహాయపడండి. అప్పుడే భగవంతుడు మెచ్చుతాడు. మహాలక్ష్మీదేవి అప్పుడే మన ఇంట నిలిచి ఉంటుంది. విన్నారు కదా, నేను పెద్దల నుంచి తెలుసుకున్న ఈ సమాచారాన్ని మీకు తెలియచేశాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.